టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అలచడి రేపిన సంగతి తెలిసింది తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు ప్రస్తుతం నర్సింగ్ పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు తనపై కేసు ఫైల్ అయిందని తెలిసి జానీ గోవాకి పారిపోయాడు రెండు మూడు రోజులు గాలించిన తర్వాత గోవాలో జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల రిపోర్టులు జానీ షాకింగ్ విషయాలు చెప్పారు దురుద్దేశంతోనే యువతిని తన వద్ద కొరియోగ్రాఫర్గా చేర్చుకున్నానని ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు పైగా బాధితురాలికి పదహారేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులు సాగించడంతో జానిపై ఫోక్సో కేసు కూడా ఫైల్ అయింది ఇక మొన్న యూట్యూబర్ హర్ష సాయిపై నటి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది తనపై అత్యాచారం చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కాపీరైట్స్ కోసం ఆ హర్ష సాయి వేధిస్తున్నాడని ఆ నటి కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కేసు కూడా నమోదైంది ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత హర్ష సాయి వరుసగా కాల్ రికార్డింగ్లు రిలీజ్ చేశారు అందులో ఆ నటి తనను ప్రేమించమని వేధించినట్లుగా ఉంది ఆ వీడియో రికార్డింగ్లను చూపెడుతూ హర్ష సాయి నటిపై షాకింగ్ విషయాలు చెప్పారు తననే ఆమె ప్రేమించమని వేధిస్తుందని తన పరువు తీయడానికే పోలీస్ కేసు పెట్టిందని హర్ష సాయి బోరుమన్నాడు ప్రస్తుతం హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు ఆయన కోసం పోలీసులు నాలుగు టీములుగా విడిపోయి మరీ గాలిస్తున్నారు అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కూడా హర్ష సాయి రూట్లోకి వచ్చారు మూడో రోజు పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు బాధితురాల స్టేట్మెంట్ను పోలీసులు ఆయన ముందు ఉంచి విచారణ జరిపారు అయితే విచారణలో జానీ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా తెలుస్తుంది మైనర్ గా ఉన్నప్పుడు ఆమెను వేధింపులకు గురిచేసిన మాట అవాస్తవమని జానీ చెప్పారట డి షో ద్వారా ఆమె తనకు పరిచయమైందట తనపై ఇష్టంతో ఆమె చాలాసార్లు పెళ్లి చేసుకోవాలని అడిగిందట తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందట బాధితురాలు తీరు వల్ల బాధపడిన తాను దర్శకుడు సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లాడట ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన ఎదుగుదల చూసి ఓర్వలేకని తనను కేసులో ఇరికించినట్లు జానీ పోలీసులు ముందు చెప్పినట్లు తెలుస్తుంది అరెస్ట్ చేసినప్పుడు నేరం ఒప్పుకొని ఇప్పుడు ప్లేట్ మార్చేశాడు జానీ హర్ష సాయి లాగానే జానీ మాస్టర్ కూడా బాధితురాలపైనే నింద మోపడంతో షాక్ అవుతున్నారంతా రేపు కూడా జానీ మాస్టర్ విచారణ కొనసాగనుంది ఆ తర్వాత జానీని కోర్టులు హాజరుపరచనున్నారు పోలీసులు మొత్తానికి టాలీవుడ్లో అటు జానీ మాస్టర్ కేసు ఇటు హర్ష సాయి కేసు హాట్ టాపిక్స్గా మారాయి